ఇప్పుడు ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వస్తున్నాయి, రాబోయే ఎన్నికల్లో ఎట్లుండాలి పల్లె, ఎట్లాంటి నాయకులు కావాలి మన ప్రజలకు? నీకు ఒక మంచి ఆన్సర్ ఇస్తానమ్మా. పల్లెల్లో యుద్ధ వాతావరణం, పల్లె ప్రజలంటే నాయకులు ఎట్లాంటి వాళ్ళు ఉండాలంటే, తల్లి కళ్ళు దూడవానికి మరి పాలకులు రావాలో, పాలకులు రావాలో, లేదంటే పల్లెల్లో ప్రజలంతా కలిసి కన్నెర్రా దెయ్యాలో, పని కడుపు కూలిపోవాలో. ఆహా, పేద తల్లి కళ్ళు దూడవానికి మరి పాలకులు రావాలో, పాలకులు రావాలో, లేదంటే పల్లెల్లో ప్రజలంతా కలిసి కన్నెర్రా దెయ్యాలో, కన్నెర్రా దెయ్యాలో. పిల్లలను చూసినా కానీ, పెళ్లి అయినటువంటి వ్యక్తులను చూసినా కానీ, సాంప్రదాయబద్ధంగా ఆడవాళ్ళంటే ఆడవాళ్ళు ఇలాగనే ఒక గొప్పగా ఈ ప్రపంచంలోనే ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో గొప్ప స్త్రీగా మనం వర్ధిల్లినాం తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడున్నటువంటి బౌగోతంబులు భజన కీర్తనలు మూగబోయవి మూలకున్నవి, చిరుతల కూలలు బొమ్మలాటలు సింగరించుకొని చిన్నపోయినవి, అరే టింగు రింగు మని సింగరించుకొని మా పల్లె. పచ్చడి పల్లెలలో కుల వృత్తులు ఉన్నాయి కదా అన్న, అవి ఎందుకు కనుమరుగైనవి, వాటికి కారణాలు ఏంది, పాట రూపంలో మాకు చెప్తారా? ఓకేనమ్మా. మట దెబ్బలు సప్పుడాగినది, అరే దుమ్మిటి దగ్గర లేకుంటైనది, నమ్మకమంతా నాశనమైనది, అరే చిమ్మన చీకటి చింతలెక్కువాయే మా తిండికి లేక, పేరు మూసినది అరే మొద్దు బారి అది మొండికెక్కినది, సిద్ధమైన మరి జేకు నంబులు జెక్కేసి నల్లని సిలుము బట్టినవి, అరే పొద్దు కెట్లనో మాపు కెట్లను ఇంకా ఈ రోజుల్లోనా, హద్దు మారిన ఖర్చు కెట్లను ఇంకా ఈ